ఇది మిక్స్ అండ్ మ్యాచ్ అండి ఇది కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి కొన్ని ప్లేన్ వస్తాయి ప్లేన్ వస్తాయి ఎక్సెల్ జ్యోతి కాటన్ చెస్ట్ 23 ఉంటది 23 చెస్ట్ 55 56 లెంగ్త్ ఇది డోరీ ఓకే ఇది లేస్ ఓకే ఇది డోరీ లేస్ ప్యూర్ కాటన్ అండి మీడియం సైజ్ ఇదిగోండి ఫుల్ జంబో చెస్ట్ 25 లెంగ్త్ 54 మిర్రర్ వర్క్ వచ్చింది మొత్తం కూడా చూడొచ్చు ఇందులో డోరీ ఉంది లేస్ ఉంది బటన్ ఉంది బటన్ కూడా ఉంటుంది లెస్ 3/4 హ్యాండ్స్ అండి ఇదిగోండి 3/4 హ్యాండ్స్ ఫ్రమ్ పైపింగ్ లో ఫీడింగ్ మదనటిస్ జిప్ ఇక్కడ వస్తది వస్తది ఇక్కడ ఫిల్స్ ఉంటది ఓకే ఇక్కడ జిప్ ఉంది ఇదిగోండి మీకు ఫ్యూచర్ లో ఆల్ఫా అనేది ఇక్కడ ఆల్ఫా అనేది మదర్ స్టాక్ ఉంది స్పన్ వస్తది బిజీ బిజీ వస్తది అన్ని నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఓకే ఓకే విత్ పాకెట్ ఇది బటన్స్ ఓకే కాలర్ వల్ల మనకి కాలర్ కి ఫినిషింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డు సబ్స్క్రైబ్ బట్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అమ్మాయి ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి యూస్ఫుల్ వీడియో వచ్చేసింది ఈ వీడియోలో నైటీ కలెక్షన్ చూడబోతున్నాము అది కూడా డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర మనకి జ్యోతి కాటన్ నైటీస్ కావచ్చు కాటన్ నైటీస్ ఫ్యాన్సీ నైటీస్ ఇంకా మనకి నైట్ సూట్స్ కూడా దొరుకుతాయండి అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా మనం చూస్తున్నాము శ్రేయ కలెక్షన్స్ వారి షాప్ నుండి సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి పాన్ బజార్ సికింద్రాబాద్ లో ఉంటుందండి అండ్ వీళ్ళ షాప్ కి ఎట్లా వెళ్ళాలి అనేది వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చాలా దగ్గరగా ఉంటుంది మనకి రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కి సో వీళ్ళ దగ్గర చూసుకుంటే చెప్పాను కదా చాలా రీజనబుల్ గా అంటే మనకి 115 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది మినిమం 25 పీసెస్ తీసుకోవాలండి మీకు నైటీస్ కాబట్టి సెట్ వైస్ అలా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు బట్ మనకి 25 పీసెస్ తీసుకుంటే సరిపోతుంది అండ్ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేల్ అయినా కూడా మనకి రీటైల్ గా కూడా ఇస్తామని చెప్తున్నారు 190 కూడా ఇస్తారండి బట్ ప్రైస్ లో డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే ఒక 50 to 60 రూపీస్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట వన్ అంటే మీకు వన్ పీస్ కూడా కొరియర్ అనే చేస్తారు బట్ మీకు 25 పీసెస్ తీసుకుంటే మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తారనమాట అండ్ రీటైల్ వాళ్ళకి ఏంటి అంటే మినిమం 10 పీసెస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తారు సో 1 to 2 నైటీస్ అలా తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీవే ఉంటాయన్నమాట సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు స్క్రోలింగ్ లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేసాను సో చూడండి వీడియో మాత్రం మీకు నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి కూడా షేర్ చేసేయండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరి ఇంకా ఎది కాలేసి వీడియో అయితే చూసిద్దాం పదండి ఆపోజిట్ లేన్ మే స్ట్రేట్ ఆనే కే బాద్ మే ఆప్కో అనిల్ ట్రేడింగ్ దిఖేగా ఆగే థోడా ये अनिल ट्रेडिंग का नेक्स्ट राइट जाजू टेक्सटाइल्स के बाजू गली में लेना है जाजू टेक्सटाइल्स के फर्स्ट राइट जाजू के बाजू में जाजू बोल जा लेते हैं कि एक 7-8 शॉप छोड़ देंगे लेफ्ट साइड पे अपना शॉप ఇక్కడ మనకి సందీప్ గారు ఉన్నారు అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఒకసారి చెప్పండి మీ షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ మీ దగ్గర ఎలాంటి నైటీ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అండ్ హోల్సేల్ రీటైల్ అన్నారు కదా సో ఒకసారి అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారా మన వ్యూవర్స్కి ఓకే మ్యామ్ మా షాప్ పేరు శ్రేయ కలెక్షన్ అండి ఓకే మాది హోల్సేల్ కమ్ రీటైల్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఓకే మా షాప్ వచ్చేసి రామ్ గోపాల్పేట్ పిఎస్ ఆపోజిట్ లైన్లో అనిల్ ట్రేడింగ్ కంపెనీ వస్తుంది కొంచెం ముందు రాగానే రైట్ తీసుకోవాలి ఓకే రైట్ తీసుకొని ఇక్కడ కార్ పార్కింగ్ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ కార్ పార్కింగ్ గ్రౌండ్ కాడ నిలబడితే మా షాప్ కనిపిస్తుంది అండి మీకు ఓకే మన ఐటీ షాప్ కనిపిస్తుంది టైమింగ్ వచ్చి 9:30 to 9 మార్నింగ్ 9:30 AM to 9 PM సో మీ దగ్గర ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది మా దగ్గర ఇప్పుడు మీరు చెప్పేదంతా హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ కావాలంటే మినిమం 25 పీస్ తీసుకోవాలి ఓకే సింగిల్స్ కావాలంటే సింగిల్ ఇస్తాము కానీ రిటైల్ ప్రైస్ వస్తుంది రిటైల్ ప్రైస్ అంటే 50 to 60 రూపాయలు డిఫరెన్స్ ఉంటది హోల్సేల్ ప్రైస్ కి రిటైల్ ప్రైస్ కి ఓకే ఓకే ఆహా సో ఇప్పుడు మీరు వన్ పీస్ అయినా కూడా రిటైల్ కావాలి అంటే కొరియర్ చేస్తారు చేస్తామండి బట్ ఏంటి అంటే ఒక 50-60 రూపాయస్ ఎక్స్ట్రా ఉంటుంది మనకి పర్ నైట్
పర్ నైట్ కి ఇక్కడికి వస్తేనే తీసుకోవచ్చు 25 మినిమం ఉండాలి 25 మినిమం ఉండాలి ఇక్కడికి వచ్చినా 25 ఏ ట్రాన్స్పోర్ట్ కొరియర్ చేయమన్నా 25 25 అది బేసిక్ అండి మినిమం ఉండాలి 25 పీసెస్ అచ్చా ఓకే ఒకరికి స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ చూపించబోతున్న కలెక్షన్ ఏంటి సర్ ఇది మన స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది పిసి కాటన్ అంటే పాలిస్టర్ కాటన్ దీని ప్రైస్ వచ్చేసి 115 115 దీని పైపింగ్ 90 అంటారు ఓకే పైపింగ్ 90 కొంతమంది కళ్యాణి అంటారు ఇది ఎం సైజ్ ఎం సైజ్ ఉంటుంది ఎం మా దగ్గర ఎంఎల్ సేమ్ సైజ్ లెంగ్త్ విడ్త్ సేమ్ ఉంటది ఎంఎల్ మాది ఓకే ఇది చెస్ట్ వచ్చేసి 20 ఉంటదండి 20 20 లెంగ్త్ 52 ఎం సైజ్ ఓకే ఓకే ఇది 115 115 హోల్ సేల్ ప్రైస్ 115 ఓకే ఓకే అండ్ సర్ దీంట్లో ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ వర్క్ మనకు ఉంటాయి మీకు ప్రతి దానిలో ప్రింట్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మేడం ప్రతి దానిలో ఉంటాయి ఓకే మీడియం లో ప్రింట్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఎక్స్ఎల్ లో ప్రింట్స్ ఉంటాయి కలర్స్ అన్నిట్లో ఉంటాయి సో సైజెస్ అయితే మనకి ఎం నుంచి స్టార్టింగ్ సైజ్ ఉంటుంది ఎం సైజ్ స్టార్టింగ్ సైజ్ ఎం నుంచి ఎం ఎల్ సారీ ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ 3 సైజెస్ కొన్నిట్లో 3 సైజ్ ఉన్నాయి కొన్ని ఒకటే సైజ్ ఉంటది కొన్ని 4 సైజ్ ఉన్నాయి ఓకే జ్యోతి జ్యోతి కాటన్ ఉంది జ్యోతి కాటన్ మీద 4 సైజ్ ఉన్నాయి అచ్చా MXL, XXL, XXXL జమ్మో నైటి అవునా ఓకే చాలా బాగుంది సో ఒక్కొక్క పీస్ గా చూపిస్తున్నారండి దీంట్లో అయితే మనకి చాలా డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది మీకు చూపించిన ఒక సైజ్ సైజ్ బట్టి మేడం మీకు నేను XL చూపిస్తాను ఓకే ప్రింట్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఫోటో చూపిస్తాను మీకు ఓన్లీ సైజెస్ చూసుకోండి ఓకే కొంతమంది ఫోన్ చేసి మాకు రెగ్యులర్ సైజ్ అంటారు కొంతమంది రెగ్యులర్ అంటే XL కంటారు కొంతమంది డబుల్ XL అంటారు అవును నేను ఎందుకు చెప్తున్నా అంటే మెజర్మెంట్ చెప్తున్నా మీకు మీకు క్లారిటీ ఉండాలి మాకు క్లారిటీ ఉండాలి సో ఇది కూడా 115 రూపీస్ 125 హోల్ సేల్ ప్రైస్ ఇది XL 5 XL లో ఓకే అంటే సైజెస్ ని బట్టి సైజ్ బట్టి ప్యాటర్న్స్ రేట్ చేంజ్ ఓకే ఓకే ఇది 125 అండి XL పైపింగ్ PC కాటన్ అంటే పాలిస్టర్ కాటన్ మిక్స్ కాటన్ సో డైరెక్ట్ గా చెప్తున్నారండి వాళ్ళు మీరు ప్యూర్ కాటన్ అయితే కాదు కొంచెం మిక్స్డ్ అయితే ఉంటుందంట సో మనకి అందుకే తక్కువ ప్రైస్ చెస్ట్ 23 అండి 22 23 చెస్ట్ XL సైజ్ ఓకే లెంగ్త్ వచ్చేసి 55 56 కన్ఫర్మ్ చెప్పాలండి ఎందుకంటే లోపల ఫోల్డింగ్ చేస్తారు కదా అవును లోర ఫోల్డింగ్ లో ఒకసారి ఎక్కువ పోతే ఒకసారి తక్కువ పోతది ఫినిషింగ్ మాత్రం నీట్ ఉంటది మేడం ఓకే మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏది బయట లేదు ట్రేడింగ్ లేదు అంత మ్యానుఫ్యాక్చరింగ్ మాది ఓకే ఇంకొకటి ఓకే నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ యా ఇంకొకటి మనకి వాష్ చేసి సింక్ అవడం కాని అలాంటి ఇందులో ఏముంటది మేము సింక్ అవడానికి పాలిస్టర్ కదా ఏం సింక్ అది ఓకే సో నెక్స్ట్ 50% కాటన్ 50% పాలిస్టర్ పాలిస్టర్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది డబుల్ ఎక్స్ఎల్ ఓకే డబుల్ ఎక్స్ఎల్ ఇది పీసీ కాటన్ లో డబుల్ ఎక్స్ఎల్ మీకు ఎం చూపించాను ఎక్స్ఎల్ చూపించాను ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను ఓకే ఇది చెస్ట్ 25 చెస్ట్ ఉంటుంది లెంగ్త్ 59 60 ఓకే ఇదిగోండి పీసీ కాటన్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే సో పైపింగ్ తో వచ్చిందండి చాలా బాగుంది ఇది వచ్చేసింది పీసీ కాటన్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ సో దీని ప్రైస్ సర్ దీన్ ప్రైస్ ఎంత ఉంటుంది 135 ఓకే 10 రూపాయలు చేరా మేడం అదే మీడియం కి ఎక్స్ఎల్ కి డబుల్ ఎక్స్ఎల్ 10 రూపాయలు రేంజ్ డిఫరెన్స్ ఉంది ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఓకే ప్యూర్ కాటన్ బాంబే డైంగ్ ప్రింట్ డిసిఎం కాటన్ అంటారు బాంబే బ్యూటీ అంటారు ఇది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మీడియం సైజ్ 170 రూపాయలు 170 మీడియం సైజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి 100% ప్యూర్ కాటన్ అండి మిక్స్ లేదు దీనిలో ఓకే కాటన్ కాబట్టి మేడం హాఫ్ ఇంచ్ షింక్ అవుతుంది ఇది కన్ఫర్మ్ ఓకే షింక్ లేదంటే అది పాలిస్టర్ కిందకి వస్తుంది ఇది ప్యూర్ కాటన్ అమ్మా షింక్ అవుతుంది కంపల్సరీ హాఫ్ ఇంచ్ అవుతుంది ఇగోండి పైపింగ్ నైటీ ఓకే సేమ్ చెస్ట్ 20 లెంగ్త్ 52 ఓకే ఇది ఎక్స్ఎల్ పైపింగ్ నైటీ ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సేమ్ చెస్ట్ 22 23 ఉంటుంది ఓకే లెంగ్త్ 55 56 ఉంటుంది ప్యూర్ కాటన్ ఇది 170 మీడియం సైజ్ 170 హోల్సేల్ ప్రైస్ ఎక్స్ఎల్ సైజ్ 185 185 హోల్సేల్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి మీకు సైజ్ ని బట్టి దీనికి 15 రూపాయలు తేడా ఉంది మేడం 15 రూపాయస్ 15 రూపాయస్ తేడా ఉంది దీనికి ఇది వచ్చేసి ఇది డబుల్ ఎక్స్ఎల్ పైపింగ్ అండి చెస్ట్ 25 25 ఉంటుంది ఓకే లెంగ్త్ ఏమో 59 60 ప్రైస్ ఏమో 215 215 హోల్సేల్ ప్రైస్ 215 ఇదిగోండి ఇది మిక్స్ అండ్ మ్యాచ్ అండి ఇది
కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి, కొన్ని ప్లేన్ వస్తాయి. ప్లేన్ వస్తాయి మీకు తాళ్ళలో చూపిస్తాను, బండలు చూపిస్తాను. కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్, కొన్ని ప్లేన్ వస్తాయి. ఓకే. ఇది వచ్చేది ప్యూర్ కాటన్ అండి, జ్యోతి కాటన్. ఇది మేము స్పెషల్లీ వీడియో చేసేది దీనికోసమే, జ్యోతి ఫ్యాబ్. ఓకే. ఇదిగోండి ప్యూర్ జ్యోతి కాటన్ అండి. ప్రింట్స్ చాలా ఉన్నాయి, కలర్స్ ఉంటాయి, చాలా ప్రింట్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి. ఇది మీడియం సైజ్, మీడియం సైజ్ హోల్సేల్ ప్రైస్ 180 రూపీస్. దీని సైజ్ చెస్ట్ 20-21, లెంగ్త్ 50-53 ఉంటుంది. ఇదిగోండి ఎక్సెల్ కింద బార్డర్ వస్తుందండి. క్వాలిటీ మాత్రం, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మీ అందరికి తెలుసు మీడియం, మీడియం కి బార్డర్ వస్తుంది, ఎక్సెల్ కి బార్డర్ రాదు. ఓకే, ఇది మీడియం చూడండి. బాగుంది. సో ప్రతి దాంట్లో కూడా మీ కలర్స్, డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి, కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో ఎన్ని కలర్స్ వరకు దొరకొచ్చు సార్ మనకు? ఈ ప్రింట్ ఉంది మేడం, ఈ ప్రింట్ లో 4 కలర్స్ వస్తాయి. 4 కలర్స్ వస్తాయి మా దగ్గర. 2 డేస్ ఒకసారి స్టాక్ వస్తుంటే వెళ్ళిపోతున్నాం మేడం. ఓకే. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే మాత్రం ఇన్స్టెంట్ గా మెసేజ్ చేయాలి, ఫోటోస్ పంపిస్తాం, అప్పటికప్పుడు సెలక్షన్ చేసుకోవాలి. ఓకే, ఫోటోస్ కూడా పంపిస్తాం. ఒక్కరో డీలే అయినా ఫోటోస్ పంపిస్తాం, వీడియో కాల్ లేదు, ఫోటోస్ పంపిస్తాము, సెలక్షన్ చేసుకోండి, ఇన్స్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 2 డేస్ లేట్ అయినా ఆ స్టాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది. కొత్త స్టాక్ వస్తుంది, ఎవ్రీ ఆల్టర్ డే స్టాక్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు 25 పీసెస్ తీసుకోవాలి అంటున్నారు కదా, సెట్ వైస్ తీసుకోవాలా లేకపోతే మనం సెలెక్ట్ చేసి ఎన్ని ఆర్డర్ తీసుకోవచ్చు? ఎనీ సైజ్, ఏ సైజ్ అయినా, ఏ సైజ్ అయినా తీసుకోండి. ఎనీ సైజ్, ఎనీ ప్రింట్ తీసుకోండి. మినిమం 25 పీస్ బిల్ ఉండాలి. ఓకే, బాగున్నాయి. ఓకే, సెట్ వైస్ తీసుకోవాలి ఏం లేదండి, మనం సెలెక్ట్ చేసి హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది ఎక్సెల్ జ్యోతి కాటన్ బటన్స్, ఇదిగోండి. ఓకే. సో డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. స్టిక్కర్ కూడా దీనికి ఉంది, తీయలేదు మెటీరియల్. ఎక్సెల్ జ్యోతి కాటన్ చెస్ట్ 23 ఉంటుంది. 23 చెస్ట్, 55-56 లెంగ్త్, ఎక్సెల్ సైజ్, ఇదిగోండి. బాగుంది. ఓకే, ప్రైస్ ఏమో 210 రూపీస్, 210 హోల్సేల్ ప్రైస్, 210. ఇది 180 మీడియం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీడియం సైజ్ హోల్సేల్ 180, ఇది 210. ఓకే, ఎక్సెల్ 210 హోల్సేల్ ప్రైస్. ఇది డబుల్ ఎక్సెల్ అండి. డబుల్ ఎక్సెల్ జ్యోతి కాటన్ బటన్, చెస్ట్ వచ్చేసి 25 చెస్ట్ ఉంటుంది, లెంగ్త్ 59-60 ఉంటుంది. ఓకే, దీని ప్రైస్ 230 హోల్సేల్ ప్రైస్, 230. బాగుంది. ఇది జంబో నైటీ, ట్రిపుల్ ఎక్సెల్ అంటారు కదా, ట్రిపుల్ ఎక్సెల్ జంబో నైటీ. ఇదిగోండి ఫుల్ జంబో. ఓకే, సో చూడొచ్చండి, 28 చెస్ట్, చెస్ట్ 28. ఓకే, లెంగ్త్ 59. ఇది మాకు ఎక్కువ సౌదీకి వెళ్తుంది. ఓకే, జంబో సైజ్ అన్ని మాకు అరబ్ కంట్రీకి చాలా ఎక్కువ సైడ్ ఉంది. బాగుంది. దీని ప్రైస్ 285 హోల్సేల్ ప్రైస్. ఓకే. సో ఇప్పుడు ప్రైజెస్ సార్, ఇప్పుడు మనకి బయటికి మీ దగ్గరికి కంపేర్ చేసుకుంటే మనకి ఎంతవరకు అనేది, అంటే మనీ కంపేర్ చేసుకుంటే ఎంత తక్కువ? చెప్పాం కదా మేడం, ఇది హోల్సేల్ ప్రైస్కి రిటైల్ ప్రైస్కి 50 రూపాయలు తేడా ఉంటాం కదా. అవును, అదే మీకు తేడా ఇక్కడ ఉంది. ఓకే, నేను అమ్మినా అంతే 50 రూపాయలు తేడా ఉంటాయి అమ్ముతాను. ఎందుకంటే మా దగ్గర అమ్మే వాళ్ళు, ఇంట్లో అమ్మే వాళ్ళు చాలా ఉన్నారు. అంటే వాళ్ళ కోసం అని మేము వీడియో చేసేదేమో. అవును, ఇంట్లో అమ్మే వాళ్ళు ఏంటంటే 25-30 పీస్ తీసుకెళ్తారు వాళ్ళు డైలీ, 2 డేస్కి 3 డేస్కి వస్తూనే ఉంటారు, తీసుకెళ్తూనే ఉంటారు వాళ్ళు. ఓకే, అట్లా. సో బయట బయటి వాళ్ళు కూడా ఒక 50-60 రూపీస్ ఎక్కువ వేసుకొని సెల్ చేస్తారంటారా? ఇంకెక్కువ ఉంటుందా మనకి? మనం చెప్పలేం మేడం, చెప్పలేం, వాళ్ళు చెప్పలేం. ఓకే, బట్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే. మీరు మంచి మార్జిన్ కూడా వేసుకోవచ్చు. హ్యాపీగా రీటైల్గా కావాలి అనుకునే వాళ్ళ కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా కొరియర్ చార్జెస్ మేడం 60 రూపీస్ కేజీ. ఓకే, పర్ కేజీ 60 రూపాయలు, ఇన్ 1 కేజీ 390 ఫిట్ అవుతుంది. అచ్చా, ఓకే ఓకే. కానీ కస్టమర్ మినిమం 390 చేసుకుంటే బెనిఫిట్ వాళ్ళకు. అవును, అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చి, కొరియర్ ఛార్జ్ వచ్చి ఒక నైట్కి 20 రూపాయలు పడుతుంది. అది ఒక్కటి తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఒక నైట్ అయ్యాక 60 రూపాయలు ఛార్జ్ పడుతుంది. అవును, 3 తీసుకుంటే వాళ్ళకి అదే అమౌంట్ లో వచ్చేస్తుంది. 390 అట్లా. ఓకే, ఇంకోటి మినిమం 10 పీస్ ఆర్డర్ రిటైల్లో, కానీ 10 పీస్ ఆర్డర్ ఉంటే షిప్పింగ్ ఫ్రీ.
ఓకే రీటైల్ ఏదైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాని అంటే సిస్టర్స్ అలా మీరు కలిపి తీసుకుంటాం అనుకుంటే 10% మేడం ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటే అయిపోతది అవును సో ఎట్లాగో మనం 2 ఎనీ సైజ్ తీసుకోవచ్చు మేడం 10 పీసులు తీసుకుంటే సరిపోతది 10 పీసులు తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ అది కొరియర్ చార్జెస్ కూడా లేవంటండి అదే ప్రైస్ కి మీరు తీసుకోవచ్చు రీటైల్ ప్రైస్ రీటైల్ ప్రైస్ కి అదే ఓకే బాగుంది సార్ నెక్స్ట్ హోల్సేల్ ప్రైస్ కి లేదు ఇది డోరీ లేస్ అండి మీడియం సైజ్ డోరీ లేస్ ఇదిగోండి దీన్ని డోరీ అంటారు ఓకే ఇది డోరీ ఇదిగోండి ఇది డోరీ ఓకే ఇది లేస్ ఓకే ఇది డోరీ లేస్ ప్యూర్ కాటన్ అండి మీడియం సైజ్ మీడియం సైజ్ ఆ చెస్ట్ 20 21 ఉంటది లెంగ్త్ 52 దాకా ఉంటది 52 వరకు ఉంటుంది ఆ దీని ప్రైస్ 185 185 రూపాయస్ చాలా బాగుందండి ఇది మీడియం ఇది ఎక్సెల్ ఫుల్ లెంగ్త్ ఇది ఇది ఎక్సెల్ ఎక్సెల్ ఆ ఎక్సెల్ డోరీ లేస్ ఓకే డోరీ లేస్ నీట్ ఉంటది మన ఫినిషింగ్ ఇదిగోండి దారం మెరడం మాటి బట్టలు అన్నీ ఉండదు ప్రాపర్ నీట్ ఫినిషింగ్ ఉంటది ఎక్సెల్ చెస్ట్ 22 23 ఓకే లెంగ్త్ 55 56 సో చూసుకోవచ్చండి వాళ్ళ సైజెస్ తో సహా ఇది ప్రైస్ 205 205 ఆ హోల్సేల్ ప్రైస్ 205 ఓకే డబుల్ ఎక్సెల్ డోరీ లేస్ ఓకే సైజ్ 25 చెస్ట్ 25 ఉంటది లెంగ్త్ 5960 ఓకే దీని ప్రైస్ 225 హోల్సేల్ 225 హోల్సేల్ ప్రైస్ ఓకే ఓకే నెక్స్ట్ పర్ఫెన్స్ ఎలాస్టిక్ అండి ఇది ఎక్సెల్ సైజ్ అండి చెస్ట్ 23 లెంగ్త్ 54 ఉంటది ఎలాస్టిక్ ఉంటది రౌండ్ నెక్ ఎలాస్టిక్ ఓకే ఇగోండి సో నెక్ దగ్గర ఎలాస్టిక్ ఉంటుంది ఎలాస్టిక్ వస్తది ఇంకా హ్యాండ్స్ ఎలాస్టిక్ వస్తది ఓకే ఇది హోల్సేల్ ప్రైస్ 190 190 రూపాయస్ 190 సో చాలా తక్కువ ప్రైస్ ఉండండి హోల్సేల్ లో 190 ప్యూర్ కాటన్ అండి సో రీటైల్ కావాలంటే కాలర్ నైటీ 205 205 కాలర్ నైటీ చెస్ట్ 23 ఉంటది ఓకే చెస్ట్ 23 లెంగ్త్ 55 56 ఇందులో ఓన్లీ ఎక్సెల్ మాత్రమే ప్రెజెంట్ ఉంది ఓకే డబుల్ ఎక్సెల్ ఇంకా స్టార్ట్ చేదే కొంచెం టైం పడుతుంది ఓకే సో ఇవన్నీ ఏం కాటన్ సర్ అంటే మన నేమ్ ఇది బాంబే డైన్ కాటన్ డిసిఎం కాటన్ డిసిఎం కాటన్ అంటారు ఓకే ఇది ఎంబ్రాయిడరీ చెస్ట్ 25 లెంగ్త్ 54 ఓకే సో లూజ్ గా ఉండండి గేరా కూడా ఉండండి చాలా వస్తాయి మేడం అవును ప్రింట్లు ప్యాటర్న్స్ చాలా వస్తాయి సో నెక్ దగ్గర కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అంతా కూడా బాగుంది నీ ప్రింట్ చూడొచ్చు ప్రింట్స్ మార్తాయి ఎంబ్రాయిడరీ మార్తది ఓకే సో చాలా బాగుంది ది మిర్రర్ నైటీ ఎక్సెల్ సైజ్ 250 250 రూపాయస్ అంట సో మిర్రర్ వర్క్ వచ్చింది మొత్తం కూడా చూడొచ్చు మొత్తం మగ్గం వర్క్ ఉంటది మగ్గం వర్క్ మిర్రర్ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ కాదు ఓకే అండ్ ఫ్రిల్స్ రావటం వల్ల మనకి గేరా కూడా పెద్దగా కనిపిస్తుంది అన్నమాట లూజ్ ఉంటుంది ఫ్రిల్స్ ఉంటది కదా లూజ్ ఉంటది చాలా చెస్ట్ 22 23 ఉంటది లెంగ్త్ 55 56 56 55 ఓకే దీని ప్రైస్ సర్ ఇది 250 250 ఓకే ఎక్సెల్ 250 మీడియం 230 డబుల్ ఎక్సెల్ 270 హోల్సేల్ ప్రైస్ 20 రూపీస్ డిఫరెన్స్ డిఫరెన్స్ రిటైల్ కావాలంటే 56 రూపాయలు తేడా ఉంటుంది ఓకే సో మినిమం 10 తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు రిటైల్ వాళ్ళకి హోల్సేల్ అయితే మినిమం 25 పీసెస్ తీసుకోవాలండి మీరు సో ఇది కూడా బాగుంది అండ్ నెక్ దగ్గర చూడొచ్చు ఇది వి నెక్ మిర్రర్ వి నెక్ బాగుంది అసలు మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది 260 260 260 చెస్ట్ 22 ఓకే లెంగ్త్ 55 56 ఓకే ఇది ఫ్యాన్సీ నెక్ అండి ఇదిగోండి పింటక్ వస్తుంది మొత్తం దీన్ని పింటక్ అంటారు ఓకే లైన్స్ చాలా బాగుంది 23 చెస్ట్ 55 డేస్ లెంగ్త్ ప్రైస్ 260 260 260 ఓకే ఇదిగోండి ఇది డోరీ బటన్ లేస్ ఓకే ఇంతకు ముందు నాకు నేను ఓన్లీ డోరీ లేస్ చూపించాను అవును ఇందులో డోరీ ఉంది లేస్ ఉంది
బటన్ ఉంది. బటన్ కూడా ఉంటుంది. లెంగ్త్ 54 ఉంటది. ఓకే. చెస్ట్ 23. ఇదిగోండి. సో బాంబే డైన్ కాటన్ అండి. అండ్ కలర్ కాంబినేషన్ గాని డిజైన్ కూడా మంచి ప్రింట్ ఉంది. ప్రింట్స్ వస్తాయి, మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి. కొన్ని సేమ్ కలర్ వస్తాయి, కొన్ని ప్రింట్ మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి. ఓకే. ఇది ఒక బటన్. ఇందులో లేస్ రాలేదు. డబుల్ డోర్ వచ్చింది. ఓకే. డబుల్ డోరీ బటన్స్. సైజ్ సేమ్ 54. చెస్ట్ 22 23. ఓకే. ఓకే. ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. ఫుల్ హ్యాండ్స్ లో వస్తుంది మీకు. చూడొచ్చు. 3/4 హ్యాండ్స్ అండి. ఓకే. ఇదిగోండి 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్ పెద్దగా ఉంటది. సో చాలా మంది అడుగుతుంటారు కదా 3/4 కానివ్వండి అండ్ మనకి ఫుల్ నెక్ లో కావాలి అని. సో వాళ్ళందరికీ అయితే చాలా బాగా. ఇదిగోండి. చెస్ట్ 23 24 ఉంటది. ఓకే. లెంగ్త్ ఏమో 55 56. ఓకే. ఇదిగోండి. ఓకే. సో చాలా ఫుల్ హ్యాండ్స్, చాలా ప్రింట్స్ వస్తాయి అంట్లో. ఇది మీడియం సైజ్ జ్యోతి కాటన్. మీడియం సైజ్ లో చూస్తున్నాం జ్యోతి కాటన్ లో. ₹180 జ్యోతి కాటన్ లో 180 రూపీస్ కే వస్తుందండి. హోల్సేల్ ప్రైస్ ఇది చెప్పేది. రీటైల్ కావాలి అంటే 50-60 రూపీస్ మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. చాలా బాగుంది. ఇది ఫీడింగ్ నైటీ మేడం. పైపింగ్ లో ఫీడింగ్. మదర్ నైటీస్. అవును. సో చాలా మంది ఫీడింగ్ అడుగుతారు చాలా మంది. అవును. ఇది మీడియం సైజ్ అండి. చెస్ట్ 19. ఓకే. 19-20 చెస్ట్ ఉంటుంది. లెంగ్త్ 52-51 సేమ్ మీడియం సైజ్ ఉంటుంది. ఇక్కడ జిప్ వస్తుంది. ఇదిగోండి. ఇది పైపింగ్ అండి. ఇక్కడ జిప్ వస్తుంది. ఇవ్వండి. ఓకే. టూ సైడ్స్ కూడా జిప్ అనేది ఉంటుంది. చాలా బాగుందండి. ఇది మీడియం లో పైపింగ్ అండి. ఓకే. ఇది ఎక్సెల్ లో పైపింగ్ ఫీడింగ్. ఫీడింగ్ కుర్తా. ఫీడింగ్ నైటీ. ఓకే. ఎక్సెల్ పైపింగ్ ఫీడింగ్. సేమ్ 22-23 చెస్ట్ ఉంటుంది. ఓకే. లెంగ్త్ 55 ఉంటుంది. ఇక్కడ ఫీడింగ్ ఉంది జిప్. ఇవ్వండి. ఓకే. ఓకే. ఎక్సెల్ ఇది ఎల్. ఓకే. 180. ఇది 195. మీడియం 180 హోల్సేల్ ప్రైస్. ఎక్సెల్ 195. ఓకే. 10 రూపీస్ మనకి డిఫరెన్స్ ఉంది. డబుల్ ఎక్సెల్ ఉంది మేడం, కానీ స్టాక్ లైట్ చూపించడానికి. ఓకే. ఇది జ్యోతి కాటన్ లో ఫీడింగ్. జ్యోతి కాటన్ లో ఫీడింగ్ చూపిస్తున్నారు. సో ఇది కూడా చాలా బాగుంది. మంచి కలర్ అండి. చాలా డీసెంట్ గా ఉంటుంది. సేమ్ 19 చెస్ట్ ఉంటుంది. లెంగ్త్ 52 ఉంటుంది. ఓకే. జిప్ ఇక్కడ వస్తుంది. చాలా బాగుంది. సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది. ఓన్లీ జ్యోతి ఫ్యాబ్ అండి. జ్యోతి ఫ్యాబ్. వేరే క్వాలిటీ లేదు మన దగ్గర. మీకు చూపిస్తాను, తనలో చూపిస్తాను మీకు. ఇవ్వండి. నెక్స్ట్ ఎక్సెల్ ఫీడింగ్. ఓకే. ఎక్సెల్ లో ఎక్సెల్ ఫీడింగ్ కి ఫ్రిల్స్ వస్తుంది. ఇక్కడ ఫ్రిల్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ జిప్ ఉంది. ఇవ్వండి. ఓకే. సో ఇప్పుడు స్ట్రైట్ గా చూసాం కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉంటాయి మనకి. ఎలా కావాలి? మీడియం లో మాత్రం మీకు ఇలా వస్తుంది. స్ట్రైట్ గా ఉంటుంది. స్ట్రైట్ వస్తుంది. ఎక్సెల్ లో మాత్రం మీకు ఫిల్స్ వస్తుంది. ఓకే. ఓకే. ఇది ప్రైస్ 225. 225 ఎక్సెల్. ఎక్సెల్ 15 రూపాయలు ఎక్కువ నార్మల్ నైట్కి దీనికి. ఓకే. ఇది డబుల్ ఎక్సెల్ ఫీడింగ్. ఓకే. సో అన్ని సైజెస్ లో ఉన్నాయండి. బట్ అన్ని సైజ్ ఉంటాయి. ప్రింట్ అనేది చేంజ్ అవ్వచ్చేమో ఒకవేళ అందులో డిజైన్స్ దొరకకపోతే. కానీ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటది, అన్ని రకాలు దొరుకుతాయి. సో కలర్స్ ఉంటాయి. ఇగోండి ఇక్కడ ఫేస్ ఉంది, జిప్ ఉంది. ఇది పైన ఫీల్. ఇదిగోండి. సేమ్ 25 చెస్ట్ ఉంటుంది. లెంగ్త్ 59-60. చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ ఉంటాయి అన్నిటికి. దీని ప్రైస్? దీని ప్రైస్ 240. 240 రూపీస్. 245. 245. ఓకే.
నార్మల్ నైట్ 230 ఉంది దీనికి 15 రూపాయలు ఎక్కువ 245 ఓకే ఇది వచ్చేసి ఆల్ఫా 90 ఓకే ఇది 465 465 ఫ్యాబ్రిక్ అనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది వేరే ఉంటది క్వాలిటీ బాగుంది ఇంకా మీకు ముందు ముందు చాలా వెరైటీస్ వచ్చేటున్నాయి అది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఓకే ప్రెజెంట్ అయితే మనం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే వెరైటీస్ తక్కువ ఉంటాయి మేడం ఫ్యాబ్రికేషన్ 100% కాటన్ ఇస్తాం ఓకే మీకు ఫ్యూచర్ లో ఆల్ఫా అనేది ఇక్కడ ఆల్ఫా అనేది మా స్టాక్ ఉంది స్పన్ వస్తుంది బిజీ బిజీ వస్తుంది అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూపిస్తాను సో చాలా బాగుందండి ఇది కూడా ఇది ఇప్పుడు మీరు చెప్పేది కూడా ఇది హోల్సేల్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్ 465 ఓకే రిటైల్ 600 600 ఉంటుంది రిటైల్ అయితే ఇది నైట్ షూట్ ఓకే నైట్ షూట్స్ కూడా ఉంటాయి ఇది షర్ట్ ఓకే విత్ పాకెట్ ఇది బటన్స్ లెంగ్త్ 28 ఉంటది ఓకే చెస్ట్ 19 ఉంటది ఇది ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్ ఇందులో డబుల్ ఎక్సెల్ ఉంటది ఇది మీకు ఎక్సెల్ చూపిస్తాను ఇది ప్యాంట్ అండి ఎలాస్టిక్ ఓకే ఇది 230 హోల్సేల్ ప్రైస్ 230 రూపాయస్ ఆ రిటైల్ 300 ఓకే సో దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ కలర్స్ కానీ ప్యాటర్న్స్ అన్నిట్ ఉంటాయి సార్ తప్పదు అన్నిట్లలో ఉంటాయి అన్నిట్ ఉంటది ఓకే అండ్ సైజెస్ కూడా ఉంటాయి టు సైజెస్ ఓకే ఇది ఎక్సెల్ నెక్స్ట్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంటుంది ఇంకా కాలర్ టైప్ కూడా వస్తది కాలర్ టైప్ లో కూడా ఉంటుంది కాలర్ ఉంటది ఓకే ఇది 265 265 ఇది 230 హోల్సేల్ ప్రైస్ ఓకే ఇది హోల్సేల్ ప్రైస్ 265 అంటే ఫ్యాబ్రిక్ లో కొంచెం డిఫరెన్స్ ఫ్యాబ్రిక్ తేడా డిఫరెన్స్ కొట్టి కలర్ ఓకే ఓకే కలర్ వల్ల మనకి కలర్ కి ఫినిషింగ్ తేడా అచ్చా ఇది హుక్ బటన్ ఇది ఖాజా బటన్ ఉంది ఓహో ఫినిషింగ్ తేడా ఉంటది బటన్ తేడా కదా అవును రేట్ తేడా వస్తది ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటది చూసారు కదండి ఈ రోజు కలెక్షన్స్ కొన్ని శాంపిల్స్ మాత్రం మీరు షేర్ చేశారండి సో మనకి ప్రైసెస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి ఆ ప్రైస్కి ఇస్తున్నారు మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి హోల్సేల్ వాళ్ళు రీటైల్గా ఇవ్వరు బట్ వీళ్ళు హోల్సేల్గా ఇస్తున్నారు రీటైల్గా కూడా ఇస్తున్నారు అది కూడా సెట్ వైజ్ తీసుకోవాలని కూడా మీకు ఏం లేదు కాబట్టి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి కూడా షేర్ చేయండి నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సార్ చాలా మంచి కలెక్షన్స్ మన వ్యూవర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ